హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి బొత్స గారు వెల్లడించారు. సంక్రాంతి కానుకగా డిఎస్సి ప్రకటన ఉంటుందని బొత్స ప్రకటించారు. సీఎం జగన్తో మాట్లాడామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సంక్రాంతి తర్వాత ఈ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. ఇక మీరు గమనించగలిగితే ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఇది ఒక తీపి కబురు అని చెప్పేసి పండగ తర్వాతే డిఎస్సి అని చెప్పేసి మంత్రి బొత్స గారు చెప్పడం జరిగింది. డిఎస్సి నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పండగ పూట ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగ తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మెగా డిఎస్సి పోస్టు గురించి చర్చించామన్నారు. ఏ జిల్లాలో ఖాళీలు, వాటి భర్తీకి సంబంధించిన విధి విధానాలతో కూడిన వివరాలను సంక్రాంతి తర్వాత ప్రకటిస్తారు. ఇప్పటికే మరి డిఎస్సిలో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని నోటిఫికేషన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామని గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చివరగా 2018లో గత ప్రభుత్వంలో అప్పటి వరకు ఖాళీగా ఉన్న 23,000 పోస్టులకు గాను కేవలం 7,900 పోస్టులకే నోటిఫికేషన్ ప్రకటించారు. ఆ తదుపరి సుదీర్ఘకాలంగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఉద్యోగార్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి రాష్ట్రంలో 18,820 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని తెలియజేశారు. ప్రభుత్వం గత 4 ఏళ్లుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతూ వచ్చింది. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు గందరగోళం నెలకొనడంతో గతేడాది చివరిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై మరి జాబితా తయారు చేసి అందజేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్స్ ఆప్షనల్స్గా విదేశీ భాషను అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేది సంక్రాంతి వరకు వేచి చూడాల్సింది. మరి ఇది మొత్తం మీద ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత అంటే 2 డేస్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్, నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది స్పష్టంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.